విసిరిన సవాల్కి అరవింద్ బాబు గారు మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. మొట్టమొదటిది సవాలు స్వీకరిస్తున్నాం, దేనికి సవాలు విసిరారో చెప్పాలి అని చెప్పి ఒక మాట చెప్పాడు. అంటే ఇక్కడే ఆయన డొల్లతనం ఆయన మాటల్లో అర్థమైపోయింది. దేనికి సవాలు విసిరామో మీకు అర్థం కాలేదా అరవింద్ బాబు గారు? బాలకోట రెడ్డి గారి హత్య మీద మాట్లాడారు, దాని మీద చర్చిద్దాం, సవాలు విసిరాం, ఒక్క సాక్ష్యమైనా నువ్వు నిరూపించు అని చెప్పి సవాలు విసిరా, ఒక్క సాక్ష్యమైనా నువ్వు నిరూపించు చెప్పి సవాలు, దీనికి స్వీకరిస్తున్నాను అన్నాడు అని చెప్పి దేనికి సవాలు విసిరేది? అంటే సవాలు విసిరింది బాలకోట రెడ్డి గారి హత్య మీద, దేనికైనా సిద్ధం. ఈరోజు చర్చ దేనికైనా, మీరు అన్నారు అవినీతి మీద చర్చిద్దాము లేదా అత్యాచార రాజకీయాల మీద చర్చిద్దాము, దేనికైనా ఏ సవాలైనా స్వీకరిస్తున్నాం, దేనికైనా సిద్ధం. అసలు దేనికి సవాలు విసిరామో అర్థం కాకుండా, అంత అర్థం కాకుండా మాట్లాడావా? టాపిక్ అంత డైవర్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే నువ్వు వెనకంజ వేసావని నీ మాటల్లోనే అర్థమైపోయింది. బురద జల్లే కార్యక్రమం, అత్యాచార రాజకీయాల మీద బురద జల్లే కార్యక్రమం చేసావు. నేను అత్యాచార రాజకీయాల మీద చర్చిద్దాం రమ్మని చెప్పాను, నువ్వేదో అవినీతి మీద మాట్లాడావు, టాపిక్ డైవర్ట్ చేసావు. అవినీతి మీద కూడా చర్చిద్దాం రండి. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 దాకా ఏమేం చేశారో, అవినీతి ఏమేం చేశారో, ఇప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడైనా. ఇంకొక విషయం, ఈయన మాట్లాడిన దాంట్లో ఎంత ఇది ఉందంటే, ఉగాది రోజున చర్చకు, ఉగాది రోజు పండగ రోజు ఎవరైనా వస్తారండి? అంటే ఆయన మాటల్లోనే ఆ యొక్క నిర్వీర్యం చేసే కార్యక్రమం అక్కడే చేసేసాడు. ఉగాది రోజు పండగ రోజు కోటప్పకొండ చర్చించడానికి పోతారా కొత్త సంవత్సరం రోజు? ఉగాది తర్వాత పెట్టండి, ఏదో ఒక రోజు ఉగాది తర్వాత పెట్టండి, చర్చకు సిద్ధం. అంటే నీ మాటల్లో నువ్వే ఈరోజు సెల్ఫ్ గోల్ వేసుకునే కార్యక్రమం చేసి. ఎస్, చర్చకు పోదాం, ఎవరు చేశారు, అతని ప్రొఫైల్ ఫోటో మీ మీద మీ ఇద్దరు దిగిన ప్రొఫైల్ ఫోటో ఉందా లేదా, వాళ్ళు ఆవిడ రిలీజ్ చే మాట్లాడిన మాటలు వీడియో ద్వారా సాక్ష్యం ద్వారా మీ అందరికి మీడియా ద్వారానే రిలీజ్ చేశాను. మా మీద ఏదైనా నువ్వు ఒక్క సాక్ష్యం అన్నా ఇంతవరకు నిరూపించావా మీడియా వాళ్ళ ముందు? నువ్వు మీడియా ముందు నిరూపించకుండా కోటప్పకొండ తీసుకొచ్చి జన అక్కడ కూర్చోబెట్టి ఏం చర్చిస్తావు? ఇదే మాట్లాడతాడు. ఇంకా గుట్టగాలు చేసే కార్యక్రమం ఎంతసేపటికి ఇదే కార్యక్రమం? ఇంకా దీనికి కోటప్పకొండ అయితేనేమి, మీడియా ద్వారా అయితేనేమి, ఎక్కడైతేనేమి? నువ్వు ఏమి సాక్ష్యాలు మీడియాకి నిరూపించు, మీడియా ముందు చూపించు, ముందు ఒక సాక్ష్యం మాట్లాడచ్చు మనం కూడా. అది మాట్లాడకుండా కోటప్పకొండ వస్తానని చెప్పడం ఏంటి? రెండోది కరోనా గురించి మాట్లాడాడు, కరోనాలో అవినీతి జరిగింది, అత్యాచార రాజకీయం ఇది, దీని మీద చర్చిద్దాం సిద్ధం, కరోనా మీద చర్చిద్దాం, కరోనాలో అవినీతి జరిగి ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముకున్నామని చెప్తున్నాడు. బుద్ధి ఉండాలి నీకు, అసలు బుద్ధి ఉందా? ఒక డాక్టర్గా ఉన్నావు నీకు అసలు సిగ్గు చెరం ఉందా అని అడుగుతున్నాను. ఆక్సిజన్ సిలిండర్లు విశాఖపట్నం నుంచి రోజు ట్యాంకర్లని ఉదయం లేచిన దగ్గర నుంచి జేసీలతో మాట్లాడి అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో లోడ్ చేపించాం. ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముకునే కార్యక్రమం అయిపోయింది. అది పెద్ద పెద్ద ట్యాంకర్లు, అవి సిలిండర్లు కాదు, పెద్ద పెద్ద ట్యాంకర్లు తెచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళం. ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీకి కూడా మేము గవర్నమెంట్ ద్వారా సప్లై చేసాం. ఒక్కడన్నా నిరూపించండి ఎవడైనా సరే ఆక్సిజన్ సిలిండర్ ఒక రూపాయి ఎక్స్ట్రా ఎవరైనా మేము ఛార్జ్ చేసామని. అసలు నీకు మాట్లాడటానికి నోరు ఎట్లా వచ్చిందంటే నన్ను అడుగుతున్నాను. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అమ్ముకున్నామని చెప్తున్నాడు.
రెమిడిసివిర్ ఇంజెక్షన్లు హైదరాబాద్ నుంచి ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి మేము డే అండ్ నైట్ ఎంతమంది పేషెంట్లకు మేము ఇచ్చాము ఒకసారి కనుక్కోండి. హెట్రో వాళ్ళకి ఆర్డర్ పెట్టి 70 ఇంజెక్షన్లు తెప్పించి బయట బ్లాక్లో అమ్ముతున్న పడ్డ రేటుకి ఇవాళ ఎన్ని హాస్పిటల్స్కి ఇప్పించామో మాకు తెలుసు. మీరు అడగండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ హాస్పిటల్స్ కూడా మేము ఇప్పించాం. మీరు మహాత్మా గాంధీ హాస్పిటల్లో కనుక్కోండి, లేకపోతే మదర్ తెరిసా హాస్పిటల్లో కనుక్కోండి, లేకపోతే రాజనందన్ రెడ్డి గారి హాస్పిటల్లో కనుక్కోండి, లైఫ్ లైన్ హాస్పిటల్కి ఎంతమంది పేషెంట్లకి మేము ఉచితంగా ఈరోజు కావాలంటే వాళ్ళకి పడ్డ రేటుకే ఎన్ని రెమిడిసివిర్ ఇంజెక్షన్లు ఇప్పించాము. గవర్నమెంట్ హాస్పిటల్లో 60,000 అమ్ముకున్నామంట. ఏంది మాటలు నోటికి వచ్చింది అబద్ధం, ఇతను అబద్ధం చెప్పడంలో దిట్ట. అసలు పేషెంట్కి రాడ్ వేస్తే రాడ్ లేకుండానే రాడ్ ఉందని చెప్తాడు. ఇదని పెద్ద మామూలు మాయ కాదు, ఈ మాయ తెలియదు. నేను మాట్లాడకూడదు కానీ అసలు మాయ మామూలు మాయ ఉండదు. డిస్క్ లేని వాళ్ళకి వెన్నుపో, కొంతమంది వేల మందికి ఆపరేషన్లు చేశారు ఇక్కడ. అసలు నర్సరావుపేట పెద్ద ప్రసిద్ధి. ఇలాంటివన్నీ అసలు మాట్లాడేటప్పుడు మీకు కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అంతమంది ప్రాణాలు పోబోతుంటే కరోనా సమయంలో ఏ విధంగా పనిచేసామో మీకు తెలీదా? నర్సరావుపేట ప్రజలకు తెలుసు, ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టాం. బెడ్లు కావాలంటే బెడ్లు, రాత్రి 1 గంట 2 వరకు కూడా మేల్కొని బెడ్లు కానీ, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కానీ, ఆక్సిజన్ సిలిండర్లు కానీ. ఈయన ఒక్కడే భోజనాలు పెట్టాడంట. ఆయన ఇంత పచ్చి అబద్ధాలంటే భోజనాలు పెట్టాడంట. ఈయన కరోనా సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కొక్క భోజనం 500 రూపాయలు పెట్టి ప్రభుత్వం ఈరోజు డబ్బులు ఇచ్చి పెట్టించే కార్యక్రమం చేసింది, కోవిడ్ సెంటర్లో కానీ హాస్పిటల్లో కానీ. ఎన్ని వార్డుల్లో మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం, ఎంతమందికి పంపిణీ చేసాం? సీఎం గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1 కోటి రూపాయలు నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ఫండ్స్ ఇచ్చాం కోవిడ్కి, కరోనా కోసం. ఇంకొక డైలాగ్ వేశారు, సెంట్రల్ గవర్నమెంట్ 2 సార్లు 20 కోట్లు ఇచ్చిందంట. ఒక్కటి ఒక్క జీవో ఒక్కటి చూపించారు అరవింద్ బాబు. రాజీనామా చేసి వెళ్ళిపోతాను నేను, రాజీనామా ఇప్పుడే చేసి వెళ్ళిపోతా. ఒక్క ఆధారం, ఒక జీవో చూపించు. 20 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ 2 సార్లు ఇచ్చిందంట. ఏది మన నర్సరావుపేట నియోజకవర్గానికి వాళ్ళు ఇచ్చింది నీకు తెలియకపోతే తెలుసు, అదే తెలియదు, ఎవడు చెప్పినా విండు, అర్థం కాదు, పచ్చి అబద్ధాలు చెబుతాడు మీడియా ముందు. అది ఆషామాషి అయిపోయింది. మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది వెంటిలేటర్లు సప్లై చేశారు గవర్నమెంట్ హాస్పిటల్స్కి. మన హాస్పిటల్కి 90 వెంటిలేటర్లు ఇచ్చారు. ఇక్కడ ఐసీయూ బాగు చేపించాం, ఏసీలు పెట్టించాం, పల్స్ ఆక్సిమీటర్లు కొన్నాం 14 లక్షలు పెట్టి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ పాయింట్లు, 200 ఆక్సిజన్ పాయింట్లు ఇచ్చి, 200 బెడ్లు ఏర్పాటు చేపించి, హాస్పిటల్లో 200 పేషెంట్లు ఏర్పాటు చేపించి, ప్రైవేట్ డాక్టర్స్ని కూడా హాస్పిటల్లో ఎక్కడా లేదు రాష్ట్రంలో, ఒక ఐఎంఏ తరఫున ప్రైవేట్ డాక్టర్స్ని కోవిడ్ హాస్పిటల్లో చేరిస్తే ఇతను మాట్లాడేది బూతులు, పచ్చి అబద్ధాలు బూతులు మాట్లాడుతున్నాడు. 20 కోట్లు ఇచ్చారంట. ఒక్క జీవో కానీ ఒక ఆధారం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని నిరూపించు ఒక్కసారి. అబద్ధం అలవోకగా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అరవింద్ బాబు. అసలు పేషెంట్ని అడగండి, మీకు తెలిసింది అసలు బ్రహ్మాండంగా చెబుతాడు అబద్ధాలు. మున్సిపాలిటీ గురించి మాట్లాడాడు, మున్సిపాలిటీ బిల్స్, మున్సిపాలిటీలో ఏదో అవినీతి జరిగిపోతుందని. మున్సిపాలిటీలో ఇక మున్సిపల్ అధికారులు ఇచ్చింది మనకు వచ్చే ఆదాయం సంవత్సరానికి 23,84,95,000 రూపాయలు మనకు వచ్చే ఆదాయం సంవత్సరానికి. ఖర్చు 29,99,39,000 రూపాయలు మనకు వచ్చే ఖర్చు. టోటల్గా సంవత్సరానికి 6,14,00,000 మనకు ఖర్చు మిగిలి. ఖర్చు ఇంకా డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి మనకు వచ్చే ఆదాయం కన్నా.
ఆరు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఈ కాపీ కూడా మీకు అందరికి ఇస్తాను. ఇది మున్సిపాలిటీ లెక్కలు. దీనికి పెండింగ్ బిల్స్ ఇంకా ఇవ్వాల్సింది, 9 కోట్లు పెండింగ్ బిల్స్ ఇవ్వాలి మన కాంట్రాక్టర్కి. మంత్లీ మనకి పేమెంట్స్ వచ్చాయి, శానిటేషన్ శాలరీస్ 55 లక్షలు, ఇంజనీరింగ్ విభాగంలో 33 లక్షలు, డీజిల్ బిల్స్ 20 లక్షలు, పవర్ ఛార్జీలు 12 లక్షలు, మొత్తం కలిపి 1,20,00,000 మనకి నెలకి ఖర్చు వస్తాం. మనకు వచ్చే మంత్లీ ఆదాయం 70 లక్షల నుంచి 90 లక్షల వరకు మనకు వచ్చే ఆదాయం, అంటే నెలకి దాదాపు 30 లక్షలు మనం ఈరోజు. ఇంకా కట్టాల్సినవి చాలా ఉన్నాయి. అసలు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించలేక పనులు నత్తనడక నడుస్తూ ఉంటే దీనిలో ఏదో అవినీతి. డబ్బులు ఉంటే కదా ఎవడైనా అవినీతి చేయటానికి. డబ్బులు ఉంటే కదా ఎవడైనా అవినీతి చేయటానికి. డబ్బులు లేకుండా ఏమైనా అవినీతి చేస్తాను. మాట్లాడే మాటలు ఈ విధంగా ఉంటాయి. కరోనా గురించి, మున్సిపాలిటీ గురించి, ఇంకోటి ఏదో మాట్లాడాడు. 26 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఈ భూమికి నా పేరు మీద ఒక సెంటు కానీ ఒకటి కానీ నా పేరు మీద ఉంటే నీకు రాసి ఇచ్చేస్తాను. ఇది మా అనుచరులు, మా పార్టీ వాళ్ళు అందరూ కలిసి చేసుకున్నారు. ఓకే, దీనికి కూడా సమాధానం చెప్పి 26 ఎకరాలు అసైన్డ్ ఉందన్నాడు. ఒక్క కాగితం చూపించు నువ్వు, ఒక్క సెంట్ అయినా అసైన్డ్ ల్యాండ్ ఎవరికైనా అమ్మితే నేను రాజీనామా చేస్తాను. ఛాలెంజ్ విసురుతున్నాను నేను. ఒక్క సెంట్ అయినా నేను మీడియా వాళ్ళని కూడా తీసుకునేది, ఉగాది దాకా అక్కర్లేదు, మీడియా వాళ్ళని 2-3 రోజుల్లో తీసుకెళ్తాను, రండి మొత్తం చూడండి. అసైన్ ల్యాండ్ ఎంత ఉందో అదంతా కూడా పార్కుగా చేసి పార్క్ కన్వర్ట్ చేశారు మొత్తం, ఎవరికి అమ్మకుండా. నువ్వు వచ్చి చూసుకో ఒకసారి కళ్ళద్దం పెట్టి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు నువ్వు తెలుసుకోవాలి. నీకు నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు అందించడం సరిపోయా మాట్లాడు ఇటు కూర్చొని, వాళ్ళు అందించిన మాటలు మాట్లాడితే నీకు వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు మాట్లాడాలి కానీ ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది. ఎస్, నేను దేనికైనా సిద్ధమే. అచ్చారా ఈ ఒక్కటే నేను చెప్పేది ఒకటే, వీటన్నిటికీ అట్లీస్ట్ ఒక్క సాక్ష్యం అన్న. నేను మీడియా వాళ్ళకి ఈరోజు మున్సిపాలిటీ గురించి ఇచ్చాను, అచ్చా రాజకీయాల గురించి ఇచ్చాను, 26 ఎకరాల అసైన్ ల్యాండ్ గురించి ఇస్తాను నేను మొత్తం, నీకు మొత్తం ఆధారాలు కూడా ఇస్తాను. అన్ని ఆధారాలు నేను మీడియా వాళ్ళకి అందజేస్తాను. నువ్వు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఒక్క ఆధారమైనా 20 కోట్ల రూపాయలు మీరు కరోనాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చాను అంది, వీటన్నిటికీ ఒక్క ఆధారం అన్న నువ్వు చూపించి రా. అప్పుడు చర్చిద్దాం. ఆధారాలు లేకుండా అక్కడికి వచ్చి ఇదే మాటలు మాట్లాడి పోతే ఉపయోగం ఉండదు, అది విఫలమైంది. ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఒక ఆధారం మీడియా ముందు చూపి, అసలు నా పేరు మీద ఏదైనా ఉంటే నువ్వు బయటపెట్టు. ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాను.